పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలీషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్య కావ్యాలు కథలు కవితలు గేయాలు పద్య శతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్యపరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం నా మరణ వేదికను నేను నా కరాల వైచుకొని శయనించి వగచి వగచి కరగి కన్నీళ్ళు కడువడి కార్చి కార్చి వేడిని టూర్పులను బుచ్చి వేగి వేగి ఆ దూయమాన దుఃఖానలాన మిడుతవలెరాలి ప్రాణాలు విడుతూ నేను మట్టి గలియగా నా మైత్రి పట్టలేక పూలు గురియును ఆ మహాపుణ్యసీమా వాసనలు వీచు బ్రహ్మ జిజ్ఞాసులందు మందులైపారు వారికానందజనకమగుచు మూర్ఛలదేల్సు బాహ్య ప్రపంచ గరిమ ప్రేమానురాగంబు పరిఢవిల్లా నా బలిపీఠమును నా చేతులతో నేనే వేసుకుని నేనే శయనించి మిక్కిలి దుఃఖించి కృషించి అతి అతివేగముగా ఏకధాటిగా కన్నీరు కార్చి వేడిని టూర్పులను వదలి మిక్కిలి బాధపడి ఆ ఆపద చేత తపింపజేయబడుతున్న దుఃఖమనుడు అగ్నియందు రాలి ప్రాణములను విడిచెదను శరీరము మట్టిలో కలియగా పువ్వులు నా స్నేహమును పట్టలేక కురియును అందువలన ఆ మహాపుణ్యసీమయందు వాసనలు వీచును బ్రహ్మను తెలుసుకోవాలననే కోరికలయందు అసమర్థులైన వారికి భౌతిక ప్రపంచము యొక్క గొప్పతనము ప్రేమతో కూడిన అనురాగము అతిశయిల్లగా ఐహిక ఆనందమును కలిగిస్తూ మూర్ఛలయందు తేల్చును ఆత్మ సంబంధమైన జ్ఞానమును పొందకుండా చేయును అదియే నిత్యంబు అక్షరం అదీయే నిజము అదియే అవ్యయము అదే పరమాత్మతత్వము అదియే అనురాగముల కాణయాచి ప్రకృతి విశ్వములకెల్ల నిలవైన వీరభూమి అది కవిలోకములకెల్ల నాటపట్టు ప్రేయసి సమాగమ విభవ వీధి గాన సౌందర్యములకిరవైన చోటు తపములకు నెల్ల ఫలమౌచు తనరు చోటు నగవులకు దావలంబై నెగడు చోటు ఊహ చొరరాని చోటు సందేహములకు లొంగనటువంటి చోటు ఏ లోటు లేని చోటు శాంతికి స్థానమై సొక్కు చోటు నా జన్మభూమి నాకదియే నెలవు అదియేనా వాసమదియేనా సదనమరయ అదియే శాశ్వతము నాశనము లేనిది అదియే సత్యము వ్యయము కానిది అది ఏ తత్వం అది ఏ అనురాగములకు చిరకాల వాసస్థానము ప్రకృతి విశ్వములు అన్నిటికీ స్థానమైన శ్రేష్టమైన భూమి అది ఏ కవి సమూహములకెల్ల నివాస స్థానము ప్రేయసీ మహా మహావైభవ మార్గము గాన సౌందర్యములకు తగిన చోటు ఎల్ల తపస్సులకు ఫలితమునిచ్చుచూ చోటు నవ్వులకు ఉనికి పట్టై వర్ధిల్లు చోటు ఊహ ప్రవేశించుటకు వీలుకానటువంటి చోటు సందేహములకు లొంగనటువంటి చోటు ఏ లోటు లేని చోటు శాంతికి స్థానమై పరవశింపజేయు చోటు ఆలోచించి చూడగా అది ఏ నా జన్మభూమి నా ఉనికి నా నివాసము ఏ నా భవనము ఇదే యోగమిదియ శాంతి శాంతి పాఠ కూడా నీదు స్వాంత శరధి పొంగి పొరలు తరంగాల మునిగి తేలి వ్రాసితిని గీతిని రీతి పాడి పాడి ఇట్టులు మ్రాలిషా కవీరు శాంతి పాఠ కూడా ఇదే సమాధి ఇది ఏ ధ్యేయమునందు ఏకాగ్రముగా మనస్సును నిలుపు స్థితి ఇదే యోగము ఇదే శాంతి నీ మనస్సనెడు సముద్రమందు పొంగి పొరలు కెరటాలలో నేను మునిగి తేలి ఈ రీతిగా పాడి పాడి ఈ గీతమును వ్రాసిని ఈ విధముగా ఉమర్ ఆలీషా కవి జ్ఞానమును తెలియజెప్పాను